అండి, ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. కంగారు పడకండి. మార్నింగ్ ఇవాళ 5:30కే బయటికి వెళ్ళిపోయాను. బాగా మంచిగా వెలుతురుగా ఉన్నది, వర్షం కూడా ఇవాళ లేదు. అయితే చెట్లు అటు ఇటు వాక్ చేస్తున్నాను, జస్ట్ మార్నింగ్ లేవగానే వాక్ చేస్తుంటాను అన్నమాట. చల్లగా బాగుంటుంది, సమ్మర్ మార్నింగ్స్ నాకు చాలా ఇష్టం. అయితే అందులో బయట తిరుగుతుంటే బాగా ఇష్టం అన్నమాట. అటు ఇటు గేటు దాకా వెళ్తున్నాను, మళ్ళీ ఆ గరాజ్ దాకా వెళ్తున్నాను, మళ్ళీ వస్తున్నాను, అట్లా అంత దూరం ఉంటుందన్నమాట. నేను వాక్ చేసే ట్రాక్ వాకిట్లో మన నా ప్రాంగణంలో. అయితేనండి, ఒక చెట్టు అక్కడ ఊగుతున్నదన్నమాట కాంపౌండ్ వాళ్ళ దగ్గర. ఏంటబ్బా అని అర్థం కాల. మళ్ళీ చూశాను, ఏదో ఇట్లాంటివి ఏదో అటు ఇటు 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 మళ్ళీ ఊగుతున్నది. చూస్తే ఒక లేడీ, కొంచెం చుట్టూ తెల్లబడిపోయిన లేడీ, కలర్ వేసుకోలేదన్నమాట. అయితే ఆవిడని అడిగాను, ఏం చేస్తున్నావు అని అడిగా. పువ్వులు ఏం చేయటం లేదు, ఏం లేదంటే చేతిలో ఏంటి అని అడిగితే చూపి ఇట్లా అంది, పువ్వులు ఎందుకు కోస్తున్నావు అని అడిగా. ఇన్ని పువ్వులు ఉన్నాయి. ఎందుకంటే లేదు లేదు దేవుడికి అంది. దేవుడికి అయితే ఎందుకు మరి దొంగతనం చేసి కొయ్యమన్నాడు నీ దేవుడు అని అడిగా నేను. అట్లా కాదు, అట్లా అనకూడదు కదా దేవుడి దగ్గర, నువ్వు అట్లాంటి పనులు చేయకూడదు. దొంగతనం చేసి నైవేద్యాలు పెట్టడం, దొంగతనం చేసిన పువ్వులతో పూజలు చేయటం, అట్లాంటి చండాల పనులు చేయకూడదు అట్లాగూ అంటేను. అయితే తీసేసుకోండి. అదేంటంటే నేను కొయ్యమని చెప్పలేదు కదా తీసుకోవటానికి, నీ మొహాన్ని ఎత్తినేసి కొట్టుకో. అయినా ఒక మాట అడుగుతాను, దేవుడు అంటున్నావు, కాగితం పూలతో ఎవడన్నా పూజ చేస్తాడా దేవుడికి అని చెప్పాను. సరే ఏదో అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి విషయాలు నేను చూస్తూ యాక్టింగ్ చేస్తూ నవ్వుతూ అడగలేను. ఇది నా వీక్ పాయింటా, నా క్యారెక్టరా, అది ఏమో మరి నాకు తెలీదు. అయితే చాలామంది వాకింగ్ అని వెళ్తూ ఇలాంటి ఎదో పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఎక్కడో వాకిట్లో ఎవరింటి వాకిట్లోనో బయట తొంగి చూస్తున్న మొక్కలకి పువ్వులు వేళ్లాడుతున్నాయి అనుకోండి, పుట్టుక్కుమని తెంచేస్తారా? మందార పువ్వులు, గన్నేరు పువ్వులు, వాళ్ళ బొంద, వాళ్ళ మట్టె మాషాను ఇది చూడరన్నమాట, చూసి వెళ్ళిపోరన్నమాట. అన్నీ వాళ్ళకే కావాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏడుపు కొట్టు మనుషులు కూడా ఎక్కువ ఉంటారన్నమాట. అందులో ముఖ్యంగా ఆడవాళ్లే ఉంటారు, ఏడుపు కొట్టు మొహాలు వేసుకుని గబగబా దొంగతనం చేసి వెళ్ళిపోతుంటారు. అదే దేవుడికి అంటారు. దేవుడికి వీళ్ళకి బుద్ధి జ్ఞానాలు అసలు ఉండవు. దేవుడికి పూజ చేయాలంటే దొంగతనాలు చేసేసి దొంగతనం చేసిన పువ్వులతో పూజ చేయటం అనేది మహాపాపం జరుగుతుంది అనేది నిజంగా దేవుడు పూజ పునస్కారాల మీద నమ్మకం ఉంటే ఎవరు చేరు. కానీ బుద్ధిహీనులు అనమాట వీళ్ళు. వీళ్ళని చూస్తే ఇట్లా చాలా కోపం వస్తుంది నాకు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళ పిల్లలకి ఏం నేర్పగలుగుతారో నాకు అసలు అర్థం కాదనమాట. అసలు తప్పు కదా అట్లాగో ఎదటి వాళ్ళ ఇళ్ల మీద పడిపోయి చెప్ప పెట్టకుండా అట్లా. అయితే ఇప్పుడు నేను వాకిట్లో కాంపౌండ్ వాళ్ళ మీద మొక్కలు పెట్టుకున్నానండి, పాకిచ్చాను. అవి ప్రతిరోజు చూస్తా, ఏం కొత్త ఆకులు వచ్చినాయా, కొత్త మొగ్గలు వచ్చినాయా, పువ్వులు వచ్చినాయా, పువ్వులు వస్తాయి ఎంతవరకు వికసించినాయి, ఎంతవరకు ఎన్ని రోజులు ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రాణం అంతా విలవెల్లాడిపోతూ ఉంటాయి ఇట్లాంటివి చూస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరో కోసారు అంటే ఏముంది కొయ్యటానికి, చిన్న ఒక 10 రూపాయలు పెట్టుకుంటే ఎక్కడైనా పువ్వులు దొరుకుతూనే ఉంటాయి. దొంగతనం చేసే పోయాలా చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. మనం కూడా పిల్లలకి నేర్పుకోవాలి. ఇట్లాగ చాలామంది అలవోకగా చాలా తమాషాగా క్యాజువల్గా కోసేసుకుని తీసుకుపోతూ ఉంటారు. ఓకే, ఎక్కడో పనికిరాని చోట ఎక్కడో అంటేనే ఒక ప్రైవేట్ హౌసెస్లో నుంచి బయట మిమ్మల్ని ఏం చేసాము, వాకిట్లో బయట తొంగి చూస్తున్నాయి వాలిపోయిన పువ్వులకి మొక్కలకి కోస్తే మీకేంటి బాధ అని కూడా కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళతో అసలు ఆర్గ్యూ చేయలేము అసలు మనము. చాలా చికాకుగా ఉంటుందన్నమాట. సో ఇలా జరిగిందని పొద్దు నేను కోపం వస్తుంది ఇట్లాంటి విషయాలు చూస్తుంటే. కానీ ఏం చేస్తాము, సమాజంలో తప్పు అన్ని రకాల మనుషులతోనూ మనం అలా వెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఎవరికీ నచ్చదు, నాకే కాదు. నేనంటే ఫ్రాంక్గా నేను గట్టిగా చెప్తాను. చాలామంది చెప్పరు ఎందుకులే అని చెప్పేసి, కొంతమంది నవ్వి చెప్తారు లేకపోతే అలా చేయొద్దు అంటారు. అట్లా కాదు, కానీ కొంచెం కోపడే చెప్తాను నేనైతే. సో చూడండి, ఇదిగో నేను ఒక లింక్ దీన్ని నా ఈ వీడియోతో పాటు పక్కన లింక్ పెడతాను, చూడండి మీకు అర్థమవుతుంది. ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి బయట నుంచి కోసిందనమాట ఆవిడ. సో బాయ్. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, ఇది తీగ.
ఆలమంద తీగ తీగ ఇది చక్కటి ఎల్లో ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇగో పక్కన ఇదిగో కాగితం పువ్వులు, అక్కడ ఇంకొక కాగితం పువ్వులు, అక్కడ కనిపించింది కదా. అలాగే అక్కడేమో రాధా మనోహరం పువ్వులు, వాటి పక్కన చూపిస్తాను, అటెండి చూపిస్తాను. ఇదండి సింపుల్ అండి, ఏం లేదు, జస్ట్ ఈ గోడ మీద పాకించాను ఇవన్నీ తీగలు, రకరకాల పువ్వులు, రకరకాల రంగులు, చక్కటి చక్కటి మంచి మంచి సువాసనలు కూడా వెదజల్లేవి కూడా ఉన్నాయి కొన్ని. ఇదన్నమాట నేను చెప్పింది, చెప్తా. ఇదిగో ఇవండి రెండు రంగుల పువ్వులు, ఒకటే తొట్టి, చిన్న తొట్టి, దానికి రెండు రెండు రంగులు రంగులు వస్తున్నాయి, చూసారు కదా. ఇదన్నమాట దీనికి పోయి ఏదో దొంగతనాలు చేయటం. ఇదో రాధా మనోహర అంటారు, మధుమాలతి అంటారు ఇక్కడ. హిందీ బెల్ట్లో మధుమాలతి అంటారు. ఇదో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదండి ఇలాంటి తప్పు కదా ఇట్లాంటివి. ఇదిగో ఇంకొక ఎర్ర ఈ రెడ్ రెడ్ ఫ్లవర్స్ వస్తాయి, ఇంకోటి అక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇవి సీజన్లో వస్తాయి, ఇప్పుడు రావు. దాని పక్కనేమో పారిజాతం ఉన్నది, ఆ పారిజాతం వల్లనే మొత్తం తీసి కట్ చేయించేసి నీళ్లు పోస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైము నవంబర్ డిసెంబర్ కల్లా రెడీ అయిపోతుంది. సో ఇదండి దొంగతనాలు, వీళ్ళ పూజలు, వీళ్ళ దేవుళ్ళు, వీళ్ళ పూజలు మండిపోను. ఎవరు చెప్తారు వీళ్ళకి ఇట్లాంటివి అని, దద్రపగొట్టు పనులు చేయి దేవుడి పేరుతో అని. సో అదండి, సో లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్.